పోలవరం, ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత ఏదైతే ఉందో, బాధ్యతగా తను ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ సహకారం ఏదైతే ఉందో ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఇక్కడ లెక్కలు సరిగ్గా రాకపోవటం కావచ్చు, యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ రాకపోవటం కావచ్చు, ఆలస్యమైతే వాటి వల్ల అయింది, కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా జాప్యం చేయలేదు. మన మీ అందరికీ తెలుసు, ఈ మధ్యనే దగ్గర 12,000 కోట్ల రూపాయలని మరి కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇవ్వడం జరిగింది. కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో, అది ఆ కాఫర్ డ్యామ్ దెబ్బతిన్న నేపథ్యంలో 2,000 కోట్లు దానికి ఇంకా 10,000 కోట్లు అదనంగా పోలవరానికి ఇవ్వటం జరిగింది. ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం మీద వేసేటువంటి అభాండం ఏమిటంటే, మాకు అనుకున్న రీతిలో సహకరించట్లేదు అని చెప్పి అంటారు. సహకరించినప్పుడు అది నేషనల్ ప్రాజెక్ట్ కదా, మీరు నిజంగా మీకు సహకారం అందటం లేదు, మేము చేయలేకపోతున్నాం అని భావించినట్టయితే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేయండి. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు అని చెప్పి మీ ద్వారా మేము ప్రజలకి మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏమని చెప్పారు, నేను రివర్స్ టెండరింగ్ చేస్తాను, అవినీతికి తావు లేకుండా చేస్తాను, మరి రాష్ట్రానికి నేను ఆదా చేస్తాను అని చెప్పి చెప్పారు. కానీ పాపం రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చితక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఎన్ఆర్ఈజీపీ కింద చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి కాంట్రాక్టర్లు, పాపం వాళ్ళకి అర్థం కాలేదు అప్పట్లో ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఏదైతే ఉందో అది వాళ్ళ మీద ఉపయోగించబోతున్నారు అనేటువంటి విషయం వారు అర్థం చేసుకోలేదు. నేటి వరకు కూడా దగ్గర 40,000 నుండి 50,000 కోట్ల రూపాయల అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాల్సినవి, చిన్న చిన్న కాంట్రాక్టర్స్. ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు అయితే ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారని కూడా మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఒకవేళ మనం లా అండ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే అసలు నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? బాపట్లో ఒక 15-16 సంవత్సరాల పిల్లవాడు తన సోదరి మీద దుండగులు మరి గొడవ చేస్తుంటే అడ్డు వెళ్ళినందుకు ఆ పిల్లవాడిని కొట్టి కాళ్ళు చేతులు కట్టి పెట్రోల్ పోసి అంటించారు. మరి సొంత బాబాయ్ హత్య జరిగింది, ఇంతవరకు మేము చేయలేము అని చెప్పి చేతులెత్తేసి మరి సిబిఐకి ఇచ్చినటువంటి నేపథ్యం. మరి ఈ రకంగా చూసుకుంటే మహిళలకి ఏమని చెప్పారు, నేను దిశ యాప్ తీసుకొస్తున్నాను, ఎవరైనా సరే మీ మీద కనుక అత్యాచారం చేయడానికి వచ్చినట్లయితే యాప్ ఆన్ చేసి మీరు ఫోన్ ఊపండి, పోలీస్ స్టేషన్లో మోగుతుందని చెప్పి చెప్పారు. మీ అందరికీ తెలుసు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మొబైల్ ఆన్ చేసుకుని ఊపుతానే మిగిలిపోయారు, కానీ ఇవాళ వాళ్ళకి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఇది ఆమోదయోగ్యమా? మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంపీ 2 రోజులు ఆ దుండగుడు ఆ ఇంట్లో ఉండి ఆ ఎంపీ భార్యని కొడుకుని ఇబ్బంది పెట్టి కిడ్నాప్ చేశారు అని అంటే ఇంకా అసలు ప్రజాప్రతినిధికే రక్షణ లేకపోతే అసలు సామాన్యులకి రక్షణ ఎక్కడా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా నెల్లూరులో పట్టపగలు ఇంట్లోకి జ్వరబడి 2 కిలోల బంగారం 1,00,000 రూపాయలు ఎత్తుకుపోయినా కూడా అసలు ఇవాళ సామాన్యులకి రక్షణ లేనటువంటి పరిస్థితి. కనుక శాంతి భద్రత నిజంగా రాష్ట్రంలో ఉన్నాయా అని చెప్పి మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంలో ఇంకొకటి చాలా ముఖ్యమైనది, నాకు చాలా ముఖ్యమైనది మద్యం. ఇవాళ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఏమని చెప్పారు, దశల వారీగా మద్యపాన నిషేధం తీసుకుని వస్తానన్నారు. కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి, నాణ్యత లేని మద్యాన్ని విక్రయిస్తూ పేద ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ ఇళ్ళు గుల్లైనా పర్వాలేదు, మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, నాకు మా జోబులు నింపుకోవడమే మాకు ముఖ్యం అనే రీతిలో ఇవాళ వ్యవహరించడం నిజంగా మహిళా లోకం కావచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు దీన్ని ఆమోదిస్తారా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? సుపరిపాలన అంటే ఇదేనా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అంటే వారికి దగ్గరైనటువంటి వాళ్ళు ఏదైతే డిస్టిలరీస్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుండి తక్కువ ధరకి నాణ్యత లేని మద్యాన్ని కొనుగోలు చేసి మరి ఇవాళ ఆ మద్యాన్ని ప్రజలకి అమ్మి ఇవాళ ఆ డబ్బులు ముడుపులన్నీ కూడా ప్యాలెస్కి వెళ్ళటం లేదా? దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ దగ్గర సగటున అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి 1,00,000 రూపాయలకి
ఖరీదైనటువంటి మద్యాన్ని ఒక సంవత్సర కాలంలో తాగితే దానిలో 20% ఆ మద్యం తయారీదారుడికి వెళ్తే 80% ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి రెవెన్యూ కింద వెళ్తుంది. ఈ 80%లో కూడా 25% అసలు బిల్లులు లేవు. మిగతాది ఎట్లా ఉన్నా కానీ 25%కి అసలు డిజిటల్ పేమెంట్ ఏదైతే జరగాలి ఓ పక్క మోడీ గారేమో పారదర్శకత ఉండాలి అన్నింట్లో పారదర్శకత ఉండాలి డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి వారు చెప్తూ ఉంటే ఇక్కడ దగ్గర దగ్గర 25% మధ్యానికి డిజిటల్ పేమెంట్స్ లేకపోవడం మరి ఇది దేనికి సూచన అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఒక పక్క ఈ రెవెన్యూ ఏదైతే ఉందో ప్రజల ఆరోగ్యంతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ దాన్ని ఆదాయంగా తీసుకుని రెండో పక్కన నేను ఇదిస్తున్నాను అదిస్తున్నాను అంటూ తాయిలాలు పంచిపెట్టడం ఏదో పెద్దలు చెప్పినటువంటి ఒక చిన్న ఇది వినికిడి ఉందండి తొడపాయసం పెట్టి బుగ్గ నిమిరాడంట ఆ రకంగా ఉంది పరిస్థితి ఇవాళ ఇక్కడ. ఒక పక్క ప్రజల్ని దోచుకుని అదే సొమ్ము తీసుకుని నేను రెండవ చేతితోటి నేను తాయిలాలు అందిస్తున్నానని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ ఆలోచించుకోవాలి ఇది మీకు ఆమోదయోగ్యమా. అదేవిధంగా మైనింగ్ మైనింగ్ ప్రైవేట్ మైనింగ్ యజమానుల మీదకి విజిలెన్స్ అని ఇదని అది దాడి చేయించి వారి చేత బలవంతంగా మైన్స్ మూయించి వారికి కావలసిన వారికి తిరిగి అదే మైన్స్ ఇప్పించుకొని ఇవాళ వారికి కావలసిన వారి జోబులు తన జోబులు ఇవాళ ప్రభుత్వం నింపుకోవడం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సత్యం కాదా? మరి ప్రభుత్వం దీనికి కూడా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇసుక ఇసుక మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. నేను కనుక అధికారంలోకి వస్తే ఒక మెరుగైనటువంటి ఇసుక పాలసీ తీసుకుని వస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇసుక ధర ఎంత? ఒక లోడ్ కొనాలంటే దగ్గర దగ్గర 30,000 నుండి 40,000 రూపాయలు. ఇది కేవలం ఇసుక మాఫియా అని కాదు, అది మాత్రమే కాకుండా ఒకే ఒక కంపెనీకి గుత్తాధిపత్యం ఇచ్చేశారు. అంటే ఇసుక ద్వారా జరిగేటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని కేంద్రీకృతం చేశారు. ఇసుక మాఫియా ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది కేవలం ఇసుక మాఫియాకి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది నిర్మాణ రంగంతో ముడిపడినటువంటి అంశం. ఇవాళ ఇసుక ఇంత ఖరీదైనటువంటి నేపథ్యంలో నిర్మాణ రంగం కుదేలవ్వలేదా? కుదేలైన నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్న పడలేదా? వారు కుటుంబాలు ఛిద్రం కాలేదా? దీనికి కారణం ఎవరు? ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. అదేవిధంగా ప్రైవేట్ భూములు ఎక్కడైనా సరే భూమి ఉన్నది అని అంటే అక్కడ వెంటనే చుక్క పెట్టేసి ఇది చుక్క భూమి, అది చుక్క పెట్టిన తర్వాత ఆ భూమి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక వెళ్ళి మంత్రుల్లో లేకపోతే అధికారుల్లో వాళ్ళకి మాట్లాడుకుని ముడుపులు చెల్లించుకున్న తర్వాత ఆ చుక్క తీసేసి వాళ్ళకి ఆ భూమిని కేటాయించు. వైజాగ్లో ఒక వ్యక్తి ఎన్ఏడి రోడ్డు మీద అతని స్థలం ఉంటే మరి కడప నుండి వచ్చినటువంటి రౌడీల ద్వారా దాన్ని కబ్జా చేస్తే ఇతను కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ జియో ఒకటి తీసుకుని వచ్చి ఇది మీది కాదు అని చెప్పి చెప్తే ఆ వ్యక్తి దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఆ కేసు పోరాడి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ భూమిని గెలుచుకోవటం జరిగింది. ఎంతమంది సామాన్యులకి పేదలకి ఈ రకమైనటువంటి దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. అదేవిధంగా మరి దస్పల్లా భూములు సాధారణంగా భూమి డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు భూమి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40%, డెవలప్ చేసే వాళ్ళకి 60% అని అంటారు. కానీ ఇవాళ దస్పల్లా భూములు కనుక మీరు చూసినట్లయితే వారి మీద ఒత్తిడి చేసి వారిని అదిరించి బెదిరించి 16 నుండి 17% మాత్రమే వాళ్ళకి వాటా ఇచ్చి 40% ఎక్కడ, 16-17% ఎక్కడ? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బే పార్క్ ఈ రకంగా ఒకటి కాదు, ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జా చేసేసేది. కనుక ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే మనం ఒక సువర్ణాంధ్ర రాష్ట్రంగా మనం మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలి అని చెప్పి భావించామో టోటల్గా దానికి భిన్నమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. సతేమా వినశేద్వీర ప్రజానాం క్షేమ లక్షణ యస్మిన్ వినష్టే నృపతి ఐశ్వర్యా ధవరోహతి అన్నారు పెద్దలు. అంటే పాలకుడు అన్నవాడు ప్రజలకి ఏది ఆమోదయోగ్యమో అది చెయ్యాలి, కానీ తనకి నచ్చినట్లుగా వ్యవహరించకూడదు. అట్లా వ్యవహరించినట్లయితే అసలు అతనికి అధికారంలో కొనసాగే అధికారం లేదు అని.